హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ స్టూడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో చాలామంది డ్వాక్రా మహిళలకు ఈ యొక్క రెండో విడత రుణమాఫీ డబ్బులైతే గవర్నమెంట్ అయితే వేయడం లేదండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎందుకు వేయడం లేదంటే మీరు వెంటనే ఒక పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ ఒక్క పని కనుక మీరు చేయకపోతే మీకు డబ్బులు అయితే వేయనే వేయరనమాట సో బయోమెట్రిక్ గురించి అయితే కాదండి సో బయోమెట్రిక్ అనుకొని వీడియోని అయితే స్కిప్ చేయొద్దు సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను సో కాబట్టి వీడియోని మీ యొక్క ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే నేనైతే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కాబట్టి పక్కనే వచ్చే గంట సంబరణ కూడా ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ప్రభుత్వం ఇటీవల వైయస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత పొందిన స్వయం సహాయక సంఘాల జాబితాను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తున్నారు ఈ మేరకు బుధవారం ముసుగునూరు సచివాలయంలో వెలుగు పథకం ఏపీఎం వెంకటరత్నం పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది ఈ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచారు ప్రతి ఒక్క డ్వాక్రా సభ్యురాలు ఈ జాబితాలో వారి పేరు ఉందో లేదో చూసుకోవాలని ఆయన కోరారు పేర్లు లేని పక్షంలో అందుబాటులో ఉన్న డ్వాక్రా సంఘాల విఏఓలకు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కానీ బాధ్యత లబ్ధిదారులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మీరు ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ అంటే రెండో విడతకు సంబంధించిన డబ్బులు మీరు పొందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిజిబులిస్టులను అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సచివాలయంలో పెట్టినటువంటి ఎలిజిబులిస్టులో మీ పేరు ఉంటే మీకు డబ్బులు అనేది అక్టోబర్ ఏడో తేదీ నుంచి పదిహేడో తేదీ లోపల మీ ఖాతాలో డబ్బులైతే రుణమాఫీకి సంబంధించి రుణ విడత పడడం అయితే జరుగుతుందండి అయితే ఒకవేళ మీ పేరు అనేది చూసుకోకుండా ఉన్నట్లయితే మీకు ఒకవేళ ఎలిజిబులిస్టులో పేరు అనేది లేకపోతే మీకు రుణమాఫీ డబ్బులు అయితే రావండి కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తరువాత మీ పేరు గనక ఈ యొక్క రుణమాఫీ లిస్టులో కనుక లేకపోతే మీరు వెంటనే మీ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి విఏఓలకు కానీ లేదంటే వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటారండి గ్రామ సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో సో ఆ యొక్క అధికారులను కనుక మీరు సమాచారం కనుక అందిస్తే మీకు కూడా ఈ యొక్క పేరు అనేది డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి ఎలిజిబులిస్టిలోకి చేర్చడం జరుగుతుంది సో ఏదైనా మీరు ఫాస్ట్గా చేయండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయితే ఫాస్ట్గా ఉన్నాయి అక్టోబర్ ఏడో తేదీ నుంచి డబ్బులు పడతాయి కాబట్టి మీరు సెప్టెంబర్ ముప్పై తేదీ అక్టోబర్ రెండవ తేదీ లోపల మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబిలిస్టులకు సంబంధించి మొత్తం కూడా క్లారిటీగా చెక్ చేసుకుని వెంటనే మీరైతే సబ్మిట్ చేయండి మీకు కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మాకు లాస్ట్ టైం పడింది ఈసారి మాకు పడుతుంది అనేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు సో అలా చేస్తే చాలా అంటే చాలా మనకు డబ్బులు పడకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ప్లీజ్ దయచేసి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్